guys, welcome back to our channel. So ee roju manam Bigg Boss gurinchi maatladukundam. Bigg Boss top 5 ki vellipoyindi. Top 5 lo unna vallandaru almost strong contestants e, but veello kuda konni minus lu plus lu untayi kada. And ee video lo specific ga Harika kunna balalu balahinatala gurinchi ippudu maatladukundam. So over to Ravi garu. Hi Ravi garu. Hi. So Bigg Boss top 5 lo Harika kuda top 5 loki vellipoyindi. So top 5 ki vellina Harika full journey meekala anipichindi. Okay. Top 5 లోకి వెళ్ళిన హారిక ముందు హారిక గురించి ఒక్కరికి మాట్లాడాలంటే లాస్ట్ టైం కూడా ఒకసారి మనం మాట్లాడాం. ఒక హారిక టాప్ 5 లోకి వెళ్ళడం ఎలా ఉందంటే ఒక ఫుల్ మీల్స్ తిన్న తర్వాత ఒక మంచి డెజర్ట్ తింటే ఎలా ఉంటుంది, మనకి చాలా చెప్పలేనటువంటి ఫీలింగ్ కలిగింది. అటువంటి ఫీలింగే హారికను చూసినప్పుడల్లా కలుగుతూ ఉంటుంది. అల్లరి పిల్ల, చబ్బీ చబ్బీగా ఉంటుంది. మన ముడ్డని కీడితో ఒకళ్ళు ఎవరైనా తిరుగుతూ ఉంటే మన ఇంట్లో మన చెల్లో లేకపోతే ఎవరైనా మన ఫ్రెండ్స్ అలా మన ముడ్డని కీడితో అలా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో హారిక కూడా హౌస్లో ఎలా ఒక మౌస్ కనుక అటు చిక్క 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 అని తిరుగుతూ ఉంటాయి కదా ఇల్లు మొత్తం. అలాగా అలాగా ఆ నలుగురు మధ్యలో ఒకసారి అఖిల్ దగ్గరికి, ఒకసారి అభిజిత్ దగ్గరికి, ఒకసారి మోనాల్ దగ్గరికి, ఇలా ఇలా అందరి చుట్టూ తను తిరిగి ఒక సర్కిల్ ఫామ్ చేయటం అసలుకి ఫుల్ ఫన్. మధ్య మధ్యలో బిగ్ బాస్ కి లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంటూ ముద్దులిచ్చుకోవటం, హగ్గులిచ్చుకోవటం, తను ఇలా ఇవన్నీ ఫన్నీ థింగ్స్. తను ఇలా ఫ్రాక్ ఇలా పెట్టుకొని బిగ్ బాస్ ఇవన్నీ మనం అసలుకి ఫుల్ జర్నీ ఫుల్ ఫన్ అసలు తనతోటి. తన పాత వీడియోస్ కనుక చూసుకుంటే అన్నింటిలో కూడా తను ఇచ్చే ఫస్ట్ ఫన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసింది. ఇట్లా బిగ్ బాస్ హౌస్లో కూడా హారిక చేసిన ఫన్ అంతా ఇంత కాదు. చిల్ చిల్ బ్రో చిల్ బ్రో, అలాగే హారికని హారిక అని చెప్పుకోవడం కంటే కూడా చిల్ బ్రో, హే బ్రో, హారికని బ్రో అన్నా చిల్ బ్రో. హారిక గురించి చెప్పాలంటే చిల్ బ్రో, తను కూడా హౌస్ లో బ్రో బ్రో అంటూనే అది తిరుగుతూ ఉంది. సో హారికకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? హారికకున్న ప్లస్ పాయింట్స్ హౌస్ లో ప్లస్ పాయింట్స్ చెప్పమంటారా బయట ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పండి మాకు కావాల్సింది. అంటే తనకి హౌస్ లో కంటే బయట ఎక్కువ ఉన్నాయి అందుకని. ఇప్పుడు హౌస్ బిగ్ బాస్ హౌస్ లో తనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏందో మాట్లాడుకుందాం, తర్వాత నువ్వు కావాలంటే బయట ఉన్న ప్లస్ పాయింట్స్ ఏందో చెప్తా. ఓకే ఇప్పుడు వద్దు, తర్వాత ఓకేనా. బిగ్ బాస్ హౌస్ లో తన ప్లస్ పాయింట్స్ అసలు హారిక లుక్, తన యాటిట్యూడ్, తన క్యూట్నెస్, తన బిహేవియర్, తన రియాక్షన్స్, తనిచ్చే యాక్షన్కి ఇచ్చే రియాక్షన్స్ అవన్నీ కూడా అసలుకి మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఉంటే ఇలాంటి ఆడపిల్ల మన ఇంట్లో ఉండాలి అని ఫీల్ అయితే ఎలా ఉంటుందో అది హారిక. ఓకే, ఇప్పుడు దాకా చెప్పుకునేవన్నీ హారిక ప్లస్ పాయింట్సే అసలుకి. ఇక ఫిజికల్ టాస్క్లు కూడా తను బాగా ఆడటానికి ట్రై చేసింది. అలా ట్రై చేయటం కూడా ప్లస్సే కదా. ఇప్పుడు ఏ టాస్క్లోనూ ఓకే దీనికి నేను ఎలిజిబుల్ కాదు, నేను ఆడలేను అని ఎక్కడొక్కడో తను డ్రాప్ అవ్వలేదు. అది కూడా అసలు డ్రాప్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా నిలబడము ప్లస్ పాయింటే. అందరితోనూ బాగుంది, ఎవరితోనూ తనకి మెయిన్ అసలు ప్రాబ్లమ్స్ లేవు, ఎవరితో కూడా సీరియస్ డిస్కషన్ అయినటువంటి సందర్భాలు లేవు హౌస్లో. ఎవరైనా ఎటువంటి ఎలిగేషన్ లేకుండా ఎవరితోటి కూడా ప్రాబ్లం లేకుండా ఉన్న ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే అది కేవలం హారికని. ప్రతి ఒక్కళ్ళతోటి ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆ చిన్న చిన్న పెద్ద అయ్యి ఇష్యూ జరిగిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ హారికకి మాత్రం అటువంటి విషయం ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక అభిజిత్తో మంచి రిలేషన్ ఫామ్ చేసింది, తర్వాత అఖిల్ తోటి నెంబర్ వన్గా ఫామ్ చేసింది. ప్రతి ఒక్కళ్ళతోటి అసలు మోనాలు వీళ్ళిద్దరు అయితే హారిక మోనాలు అయితే ఇద్దరు ఒక్క ఇంట్లో పిల్లల వీళ్ళిద్దరు అనే రేంజ్లో ఉన్నారు. నాగార్జున గారు కూడా ఇదే విషయం మీ ఇద్దరు భలే కలిసిపోయారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అసలు ప్రతి విషయం తనకి ప్లస్ పాయింటే. సో ప్లస్ పాయింట్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి తనకి హౌస్లో బిగ్గెస్ట్ మైనస్? ఓకే, మైనస్ పాయింట్స్ ఏంటి అని చెప్పుకోవాలంటే తను అందరితోనే కలివిడిగా ఉంది కానీ ఎక్కువగా ఒకరితోనే ఉంది అనే విషయం క్లియర్ కట్గా. అంటే ఆ సన్నివేశాలు మాత్రమే మనకి బిగ్ బాస్ చూపిస్తున్నాడా, నిజంగానే అలా జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కువ అభిజిత్తోనే ఉంటుంది, అభిజిత్ కోసమే గేమ్ ఆడుతుంది, అభిజిత్ మీద డిపెండ్ అవుతుంది అని ఒక టాక్ ఉంది. ఇది తన మైనస్. Okay, అయినా సరే మైనస్లు ఉన్నా కానీ తను టాప్ 5కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మైనస్ల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద మైనస్లు అయితే ఏం లేవు తనలో, తను అన్ని బాగా ఆడింది. ఇక ఫిజికల్ టాస్క్ల విషయానికి వస్తే తను ఆడలేని గేమ్స్ మాత్రమే ఆడలేకపోయింది కాబట్టి దాన్ని మైనస్లుగా మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, అవన్నీ నెగ్లిజిబుల్ మైనస్లే, పెద్ద చెప్పుకోవాల్సి ఇది పాయింట్ అవుట్ చేయాల్సిన మైనస్లు అయితే లేవు. ఓకే, తను బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి అభిమానులు ఎంటర్టైన్ చేయడానికి తను నిజంగానే ఎలిజిబుల్ పర్సన్. ఈ టాప్ 5లో ఉండటానికి కూడా తను అర్హురాలే. ఓకే, సో మొత్తం ఈ జర్నీ మొత్తం చూసుకుంటే హారిక విన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకే, హారిక విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు, కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. అది చాలా ఎక్కువ అంటే ఒక మంచి టాప్ 1కి వెళ్ళిద్దా అంటే కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సహజంగా మనం ఎలా అంటే అన్నిట్లోనూ బాగా ఆడిన వాళ్ళు ఎవరున్నారా అని మనం చూస్తూ ఉంటాం, ఎవరికి ఓటేద్దామా ఎవరు నచ్చారా అని. సహజంగా అందులోనూ బిగ్ బాస్ అనేసరికి ఎక్కువ మేల్ పర్సన్కే చూస్తూ ఉంటాం మనం, అది అభిమానులు ఇష్టం. తనకి అంత బిగ్ బాస్ విన్ ట్రోఫీ అందుకునే అంత అర్హత ఉందా అంటే తనకు ఖచ్చితంగా ఉంది, లేకుండా ఉండడానికి కారణాలు ఏం కనపడతలేదు. టాప్ 5కి వెళ్ళారంటేనే వాళ్ళందరూ అర్హులనే అర్థం. ఓకేనా, ఆమె బాగా ఆడింది, కాకపోతే ఇంకా ఎక్స్ట్రీమ్ ఆడలేకపోయింది కాబట్టి ట్రోఫీని అందుకోలేకపోదు. ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ ఆడి ఉంటే బహుశా తను కూడా ఎలిజిబుల్ ట్రోఫీ అందుకోవడానికి. అంటే నిజంగానే చబ్బీ క్యూట్ హారిక ఇంట్లో. బట్ మనం ఇప్పుడు హారిక గురించి ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. బట్ ఆడే ముందు తనకి ఇంట్లో కంటే బయట ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటో చెప్పండి. ఓకే, అసలుకి చాలా ఎవరికి లేనటువంటి ప్లస్ పాయింట్స్ హారికకు ఉన్నాయి, బయట ప్లస్ పాయింట్స్. అందరూ హారిక అసలు టాప్ 5లో ఎలా ఉంది అని అసలు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? అసలు ఎందుకు ఉంది చాలా మందికి తెలియదు. తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. దేత్తడి ఛానల్ ఉంది కదా తనకి, అప్పుడు తను హౌస్లోకి వెళ్ళేటప్పటికే 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. తనకి ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ ఉంది, ప్లస్ ఆ ఛానల్ని మెయింటైన్ చేసే వాళ్ళకు పెద్ద ఎస్టాబ్లిష్ ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కాబట్టి అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హారికకి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులోనూ ఒక తెలంగాణ పిల్ల, మన పిల్ల, ఈ స్లాంగ్ కానీ అందరికీ నచ్చేసింది. నచ్చడం వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కళ్ళకి హారిక తెలుసు. బిగ్ బాస్ ఓటింగ్ చేసే వాళ్ళందరూ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నవాళ్ళు మాత్రమే బిగ్ బాస్కి ఓటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ప్లస్ వాళ్ళ అమ్మగారు, అసలు వాళ్ళ అమ్మగారు ప్రమోషన్ మామూలుగా చేయట్లేదు అసలుకి, అదొక పెద్ద ప్లస్ పాయింట్. మీరు చూసుకుంటే గత సీజన్లో ఎక్కడో కూడా పేరెంట్స్ కూడా ప్రమోషన్ చేయడం అనేది ఈ సీజన్తోనే స్టార్ట్ అయింది. బహుశా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ ఏమో, నెక్స్ట్ నుంచి ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్న పేరెంట్స్ కూడా ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేస్తారేమో. హారిక వాళ్ళ అమ్మగారు కూడా ఎక్సలెంట్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలుకి బాయ్స్ ఉన్నారు తనకి, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు. మెహబూబ్ లాంటి వాళ్ళు కూడా హారికని సపోర్ట్ చేసి, అటు సోహెల్కి ఫ్యాన్ అయినా సరే మెహబూబ్ లాంటి వాళ్ళు కూడా సోహెల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ బయట ఉన్న సోషల్ మీడియా తన పెద్ద బలం, వాళ్ళ అమ్మ పెద్ద బలం, వాళ్ళ అన్నయ్య పెద్ద బలం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ తనకి. బయట ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. అభిమానులు ఆబ్వియస్లీ ఓట్లు వేశారు కాబట్టి తన టాప్ 5లో ఉంది. ఓకే, నిజంగా అంటే హౌస్లో ఉన్న ప్లస్ పాయింట్స్ కంటే బయట ఉన్న ప్లస్ పాయింట్ కొంచెం బాగున్నాయి. అవును, అంటే ఇప్పుడు లాంగ్ లైఫ్ ఉండేవి అవే కదా. అవును, అందరికంటే ఇది వాలిడ్ పాయింట్ నోట్ చేశాను కూడా. సో ఓకే, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. రైట్, ఓకే. హారిక ఒక ఫుడ్ ఇవ్వాలి, హారికకి ఫుడ్తో కంపేర్ చేయాలంటే ఏ ఫుడ్తో కంపేర్ చేస్తారు? ఓకే, తనకి ఫుడ్ ఇవ్వాలంటే ఒక స్వీట్ ఇద్దాం. ఒక ఫస్ట్ నుంచి మనం డిజర్ట్ అనుకుంటున్నాం కాబట్టి తనని డబుల్ కా మీఠా ఇద్దాం. ఓకే, డబుల్ మీఠా ఉంటుంది కాబట్టి డబుల్ కా మీఠా. ఓకే, ఒక హారికకి ఒక వెహికల్ ఇవ్వాలంటే, వెహికల్తో పోల్చాలి అంటే ఏ వెహికల్తో పోల్స్తారు? బిఎస్ఎల్ఆర్ లేడీ సైకిల్ ఇద్దాం. వై లేడీ సైకిల్? సైకిల్ ఏం తక్కువ అంచనా ఇద్దండి, ఎందుకంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ సైకిలే కాబట్టి ఎవరికైనా. ఓకే, తన హైట్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది, సైకిల్ దొక్కితే ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్కువ రోజులు తొక్కితే. కాబట్టి బిఎస్ఎల్ఆర్ లేడీ సైకిల్ ఇద్దాం, చాలా క్యూట్ గా ఉంటుంది, సూపర్ ఉంటుంది తన సైకిల్ దొక్కితే. క్యూట్ ఉంటుంది తను, క్యూట్ కాబట్టి క్యూట్ గా ఉంటుంది. హారికకి ఒక పర్ఫెక్ట్ సినిమా టైటిల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? perfect Chandamama. Okay. Okay, set time Chandamama. Uhinchukunte set time anipistundi. Okay, and Harika gurinchi oka manchi thumbnail YouTube lo halchal cheyalante ఏ thumbnail expect చేస్తారు మీరు? ఓకే. కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయి అనుకొని అభిజిత్ తో హారిక చేసిన పని ఏంటో మీకు తెలుసా? ఆహా పాపం ఇప్పుడు కూడా అభిజిత్ అంటే ఇలా చెప్తనే కదా ఆడియన్స్ నచ్చేది. అవును ఇప్పుడు అభిజిత్ అండ్ హారిక స్టోరీనే ట్రెండింగ్ లో ఉంది. అదే కెమెరా అటువైపు తిరిగి ఉంది కదా అనుకొని హారిక అభిజిత్ తో ఏమన్నదో తెలుసా? ఓకే అది ఇంట్రెస్టింగ్. నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరికి. ఏం చేసింది అభిజిత్ తో అని అందరూ చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో ఇది గాయస్ ఇవాళ ఎపిసోడ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హారిక విన్ అవుతుందా అవ్వదా, కనీసం టాప్ 3లో ఉంటుందా లేదా టాప్ 2లో ఉంటుందా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.